యోహాను సువార్త అధ్యాయము 2 పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. మూడవ రోజున గలీలయ కానా పల్లెల్లో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడెను. అచట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదయ ఆచారమ ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టెను. ఆ బాణలు నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచులు వరకు నింపెను. అందుకే ఆయన, మీరు ఇప్పుడు విందు ఈ పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియదు. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్ష రసము ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసము ఇప్పటి వరకు ఉంచుదువి అని పలికెను. ఈ విధముగా యేసు గలీలయలోని కానా అనే పల్లెలో తన మొదటి అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయన్ను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు ఆయన తల్లి సోదరులు శిష్యులు కపర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనందరము కూడా వాక్యములో చూస్తున్నాము, కానా అనే పల్లెలో ఒక పెండ్లి జరుగుతున్నది. ఆ పెండ్లికి కొంతమంది అతిథులను ఆ యొక్క కుటుంబ సభ్యులు ఆహ్వానించుకుంటున్నారు. మనం మొట్టమొదటిగా చూసినట్లయితే కానా అనే పల్లెలో పెండ్లి జరిగినప్పుడు మరి ఆ యొక్క పెండ్లికి ఆహ్వానించబడినటువంటి వ్యక్తులు ఎవరో ఒకసారి వాక్యములో చూసినట్లయితే యోహాను సువార్త 2:2 చదువుకున్నట్లయితే యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ ఒక శుభకార్యము అనేది జరుగుతూ ఉన్నది. ఒక శుభకార్యము జరిగినప్పుడు ఆ శుభకార్యానికి ఎవరు ఆహ్వానింపబడుతున్నారు, ఎవరెవరు ఈ యొక్క శుభకార్యానికి వస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా చూసినట్లయితే మన ఇంట్లో పెండ్లి జరిగినప్పుడు లేకపోతే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మనందరము కూడా శుభలేఖలు కొట్టించి అనేక మంది అతిథులను పిలుస్తూ ఉంటాం. అనేక మందిని పిలుస్తూ ఆ యొక్క శుభకార్యంలో పాల్గొవాలనేసి మనందరము కూడా వారితో మన యొక్క ఆనందము పంచుకోవాలనేసి చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ శుభకార్యము ఈ యొక్క కానా అనే పల్లెలో జరిగేటటువంటి శుభకార్యములో ఎవరు పాల్గొంటున్నారు అంటే మొట్టమొదటిగా చూసినట్లయితే 1వచనంలో యేసు తల్లి అచ్చట ఉండెను అనేసి రాయబడినది. తదుపరి యేసు ప్రభువారు తన యొక్క శిష్యులు. ఎంతమంది ఆహ్వానించబడ్డారండి? 3 వ్యక్తులు ఆహ్వానించబడ్డారు.
మరీ ముఖ్యంగా మిగతా ఆహ్వానితులతో పాటు ముగ్గురు ముఖ్యమైనటువంటి అతిథులు ఈ యొక్క వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఒకటి మరియ తల్లి ఆహ్వానించబడినది, రెండవదిగా యేసు ప్రభు వారు ఆహ్వానించబడ్డారు, మూడవదిగా తన యొక్క శిష్యులు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఆహ్వానించబడ్డారు. ఎక్కడ వివాహము జరిగినా కానీ, ఎక్కడ శుభకార్యము జరిగినా కానీ, ఏ కార్యము జరిగినా కానీ ఈ ముగ్గురు వ్యక్తులు మనందరము కూడా ఆహ్వానించుకోవాలి. ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఆహ్వానించుకోవటం వల్ల లాభం ఏంటి, ఆహ్వానించుకోకుండా ఉండటం వల్ల నష్టం ఏంటి అన్న విషయం గురించి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనందరం కూడా వాక్యంలో చదువుకోవచ్చు, అక్కడ పెండ్లి జరుగుతూ ఉన్నది. మామూలుగా మనం చూసినట్లయితే పెండ్లిలో విందు పెడుతూ ఉంటారు. ఆ విందులో ఏదైనా తక్కువ అయితే, మామూలుగా మనం చూసినట్లయితే మన యొక్క విందులు అన్నిట్లలో చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మాంసపు ఆహారం పెడుతూ ఉంటాం. మనం ఆ మాంసపు ఆహారం పెట్టినప్పుడు ఆ మాంసపు ఆహారం ఏదైతే ఉందో అది అయిపోతే ఇంకా తినవలసినటువంటి వాళ్ళు ఇంకా 100 మంది 50 మంది మిగిలితే ఈ లోపల ఆ మాంసాహారం అయిపోతే చికెన్ కానీ మటన్ కానీ ఏదైతే మెయిన్ డిష్ ఉంటుందో అది అయిపోతే అక్కడ ఉన్నటువంటి వారు తినకుండా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏం చెప్తారండి, వీరు సరిగ్గా వంట చేయలేదు, వీరు సరిపడా భోజనం పెట్టలేదు. ఏ పెండ్లైనా కానండి, ఎక్కడ ఏ విందైనా కానీ, ఏ శుభకార్యమైనా కానీ మామూలుగా మనం చూసినట్లయితే, మామూలుగా మనం గమనించినట్లయితే అక్కడ భోజనాలు బాగా లేకపోతే ఆ పెండ్లి బాగా జరగలేదు అనేసి అంటున్నాం. ఏ శుభకార్యమైనా భోజనం సరిపోకపోతే, భోజనం బాగలేకపోతే ఆ కార్యము మంచిగా జరగలేదనేసి మనం ఈజీగా ఆ కుటుంబం మీద నిందేసేస్తాం. ఇక్కడ కూడా ప్రియ సోదరి సోదరులారా, కానా అనే పల్లెలో పెళ్లి జరిగేటప్పుడు మనకి ఎలాగైతే మాంసాహారం పెట్టుకుంటూ ఉంటామో అలాగనే ఆ రోజులలో యూదులు ఏ విందు జరిగినా కానీ, ఏ పండ్లు జరిగినా కానీ, ఏ శుభకార్యము జరిగినా కానీ వారు ద్రాక్షారసము ఇచ్చేవాళ్ళు. ఆ ద్రాక్షారసం అందరూ కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఒకవేళ ద్రాక్షారసము కొరత పడిందంటే మనం ఈ రోజులలో మాంసం అయిపోతే, మాంసము కూర అయిపోతే ఎలాగైతే నిందేస్తూ ఉంటామో ఆ రోజులలో యూదులు కూడా ఏం చేసేవాళ్ళంటే ద్రాక్షారసము కొరతగా ఉంటే ఈజీగా కుటుంబం మీద నిందేసేవాళ్ళు. సరిపడా ద్రాక్షారసము తీసుకురాలేదు, మీరు భోజనాలు బాగలేదు, పెండ్లు జరగలేదు బాగా అనేసి ఈజీగా నిందేసేస్తుంటారు ప్రియ సహోదరి సోదరులారా. మరి ఇక్కడ కూడా ఇక్కడ ఒక గొప్ప అద్భుతం అనేది జరుగుతున్నది ప్రియ సహోదరి సోదరులారా. ఒకటి కాదు, 2 అద్భుతాలు జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ ద్రాక్షారసము కొరతగా ఉన్నది. ఏం కొరతగా ఉందండి, ద్రాక్షారసము కొరత పడినప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, మరియ తల్లి ఉంది, 100 మంది ఆహ్వానితులు ఉన్నారు, 100 మంది ఆహ్వానితులు ఉన్నారు. కానీ అక్కడ మన వాక్యంలో క్లియర్గా చదువుకున్నట్లయితే ప్రియ సహోదరి సోదరులారా, 3వ వచనం చదువుకున్నట్లయితే అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని యేసు ప్రభు వారితో చెబుతున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. ఇక్కడ ద్రాక్షారసము కొరత పడినది, అక్కడ 100 మంది అతిథులు ఉండగా కేవలము మరియ తల్లి మాత్రమే ఆ కొరతను గుర్తిస్తూ ఉంది, కేవలము మరియ తల్లి మాత్రమే ఆ కుటుంబం మీద నింద పడకుండా, ఆ కుటుంబము అవమానపడకుండా ఉండాలనేసి మరే తల్లి ఆ కొరతను గుర్తిస్తూ ఉంది. ప్రియ సహోదరి సోదరులారా, మీ జీవితాల్లో కూడా ఇక్కడ మరియ తల్లిని ఆహ్వానించారండి ఆ యొక్క కుటుంబము. మరియ తల్లిని ఆహ్వానించారు కాబట్టి, మరియ తల్లి అక్కడ ఉంది కాబట్టి ఆ కొరతను గుర్తించింది. అదే మరియ తల్లిని ఆహ్వానించకపోతే,
మరే తల్లి తన యొక్క ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఆ కొరతను గుర్తించేదా? గుర్తించకపోయేది. కాబట్టి ఏ శుభకార్యము జరిగినా కానీ మనమందరము కూడా ఈ ముగ్గురు వ్యక్తుల్ని పిలుచుకోవాలి, ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఆహ్వానించాలి. అది ఏ శుభకార్యమైనా కానీ, ఏ కార్యమైనా కానీ, ప్రియ సోదరి సోదరులారా, పెళ్ళే కావచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షనే కావచ్చు, ఏ పండగ అయినా, ఏ పబ్బమైనటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు మీ ఇంటిలోకి రావాలి, మీ కార్యంలోకి రావాలి. మీ శుభకార్యంలో ఈ ముగ్గురు వ్యక్తులు లేకుండా ఏ శుభకార్యము కూడా సజావుగా జరగదు. అందుకే ఈ ముగ్గురు వ్యక్తులు రావాలంటే ఈ ముగ్గురు వ్యక్తులు ప్రార్థన ద్వారా మీరు ఆహ్వానించుకోవాలి. ఏ పెళ్లి జరగాలన్నా కానీ ముందుగా ప్రార్థనతో ఆరంభించాలి. ఏ శుభకార్యము జరగాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా కానీ, ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా కానీ, ఏది చేయాలన్నా కానీ, నువ్వు ప్రార్థన ద్వారా ఈ ముగ్గురు వ్యక్తులను నువ్వు పిలుచుకున్నట్లయితే మీ జీవితంలో ఎలాంటి కొరత లేకుండా మరే తల్లి గుర్తిస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు అద్భుతం చేస్తారు, శిష్యులు వాటి కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏ ప్రార్థన జరిగినా కానీ, ఏ ఫంక్షన్ జరిగినా కానీ ముగ్గురు వ్యక్తుల్ని ఆహ్వానించాలి. మరే తల్లిని, యేసు ప్రభు వారిని, శిష్యులు. శిష్యులు అంటే పునీతుల యొక్క సహాయము. ఇక్కడ చూసినట్లయితే పునీతులు ఉన్నారు. పునీత జోసెఫ్ గారు, పునీత విన్సెంట్ డి పాల్ గారు, పునీత ఆంటోనీ గారు, పునీత అల్ఫోన్సా గారు, పునీత మదర్ తెరీసా గారు. ఇలాగ మనకి కథోలిక శ్రీ సభ కొన్ని వేల మంది పునీతులను మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పునీతులందరి యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరము కూడా వేడుకుంటూ ఉండాలి. ఈ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరము కూడా దీవించబడుతూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఏ శుభకార్యము జరిగినా కానీ, ఏ కార్యక్రమం మీరు మొదలు పెట్టుకోవాలనుకున్నా కానీ, అక్కడ మీ జీవితంలో ప్రార్థనతో ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఆహ్వానించుకున్నట్లయితే అక్కడ ఎలాంటి కొరత అనేది ఉండదు, ఎలాంటి కొరత అనేది ఉండదు, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎలాంటి కష్టం అనేది ఉండదు. నీ జీవితంలో ఏది వచ్చినా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ, ఆ యొక్క ఫంక్షన్ అనేది, ఆ కార్యం అనేది, ఆ శుభకార్యం అనేది సజావుగా జరుగుతూ ఉంటుంది. విజయవంతంగా మీరు పరిపూర్తి చేసుకుంటుంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు మీరు ఆహ్వానించకపోతే మీ జీవితంలో కొరత ఉంటుందండి. ఆహ్వానించబడినటువంటి ఎవరైనా మీరు చీఫ్ మినిస్టర్నే పిలవండి, ప్రైమ్ మినిస్టర్నే పిలవండి, ఎవరినైనా పిలిచినా కానీ ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు లేకపోతే ఆ ఫంక్షన్లో, ఆ శుభకార్యములో, ప్రియ సహోదరి సోదరులారా, ఏదో ఒక కొరత అనేది ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఏ కార్యము చేయాలన్నా కానీ ప్రార్థనతో ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఆహ్వానిస్తూ, ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క సహాయం ద్వారా, ఎవరెవరండి? మరియ తల్లి, యేసు ప్రభు వారు, శిష్యులు, పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన. ఈ ముగ్గురు వ్యక్తులు ఉండటం వలన అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి మొదటి అద్భుతం ఏంటంటే, మరియ తల్లి కొరతను గుర్తించింది. ఆ కొరతని పరిపూర్తి చేసేది ఎవరండి? యేసు ప్రభు వారు. వాక్యం చదువుకున్నట్లయితే 4వ వచనము, స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలుకుతూ ఉన్నారు. కానీ మరే తల్లి విశ్వాసముతో తన యొక్క శిష్యులకి చెప్తూ ఉన్నారండి, ఇదిగో అతను చెప్పినట్లు, ఆయన చెప్పినట్లు చేయుడు అనేసి అక్కడ చెప్పినప్పుడు వారు 6 రాతి బాణల్ని నీటితో అంచులు వరకు నింపుతూ ఉన్నారు. ఆ 6 రాతి బాణలను దేవుడు ఆశీర్వదించి నీటిని ద్రాక్షారసముగా మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీటిని ద్రాక్షారసముగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, సమయము ఆసన్నము కాకమునిపే మరేతల యొక్క మాట విని, మరేతల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇక్కడ యేసు ప్రభు వారు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా ఉన్నది, నేను బాహ్యమైనటువంటి అద్భుతాలు చేయడానికి నా సమయం ఇంకా ఉన్నది, అయినా కానీ తన తల్లి చెప్పటం వలన, తన తల్లి మాట విని
తన తల్లి యొక్క మాటను ధిక్కరించకుండా యేసు ప్రభువారు అక్కడ అద్భుతం చేస్తున్నారండి. యేసు ప్రభువారు అక్కడ అద్భుతాన్ని చేస్తున్నారు ప్రియ సహోదరులారా. ఎందుకని తల్లి మాట విన్నాడండి? తల్లి దేవుని యొక్క మాట ఆలకించింది. లూకా సువార్త 1:38 చదువుకున్నట్లయితే, నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అనేసి మరి తల్లి దేవుని యొక్క మాట ఆలకించింది, మాటానుసారం జీవించింది, మాటను ధ్యానించింది, మాటను పదిలపరుచుకుంది. కాబట్టి దేవుని యొక్క మాట ఆలకించడం వలన ఇక్కడ యేసు ప్రభువారు దేవుడు మరి తల్లి యొక్క మాటను ఆలకిస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటను ఆలకిస్తే, దేవుడు చూపించినటువంటి మార్గములను నడిస్తే, దేవునికి అనుగుణంగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో కూడా దేవుడు నీ మాటను ఆలకిస్తాడు. నీ మాటను ఆలకించడం అంటే నీ ప్రార్థన ఆలకిస్తుంటాడు. నువ్వు దేవుని యొక్క మాటను ధిక్కరిస్తే, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరిస్తే దేవుడు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేయడు ప్రియ సహోదరులారా. కాబట్టి నువ్వు ముందుగా దేవుని యొక్క మాటను ఆలకించాలి. ఇక్కడ మరి తల్లి చేసేది అదే. మరి తల్లి దేవుని యొక్క మాటను ఆలకించింది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యేసు ప్రభువారు తల్లి యొక్క మాటను ఆలకించి సమయం ఆసన్న కాకముందే తన యొక్క జీవితంలో అక్కడ అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉండాలి. మొట్టమొదటిగా మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, మన జీవితంలో అనేకమైనటువంటి దీవెనలు పొందుకోవాలి అంటే, మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మరి తల్లిని ఆహ్వానించుకుంటూ, యేసు ప్రభువారిని ఆహ్వానించుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఒకటి. రెండవదిగా దేవుని యొక్క మాటను ఆలకించాలి. ఇకపోతే ప్రియ సోదరి సోదరులారా, మూడవదిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇక్కడ యోహాను సువార్త 2:7 చదువుకున్నట్లయితే, అక్కడ ఆ బాణలను నీటితో నింపుడు అని చెప్పినప్పుడు వారు అంచులు వరకు నింపుతున్నారండి. అంచులు వరకు నింపుతున్నారు. 6 రాతి బాణలను అంచులు వరకు నింపుతున్నారు ప్రియ సహోదరి సోదరులారా. ఇక్కడ చూసినట్లయితే నీరు అనేది పవిత్రాత్మకు గుర్తండి. ఈ లోకాన్ని సృజించేటప్పుడు దేవుని యొక్క ఆత్మ, ఆది కాండంలో మనం చదువుకోవచ్చు, దేవుని యొక్క ఆత్మ నీటి మీద తారాడుతుంది అనేసి మనందరం కూడా చదువుకోవచ్చు. యేసు ప్రభువారు బాప్తిసం పొందుకొని, నీటి ద్వారా బాప్తిసం పొందుకొని, యేసు ప్రభువారు యొర్దాను నది నుండి బయటకు వస్తున్నటువంటి సమయంలో, బాప్తిసం పొందుకునేటటువంటి సమయంలో యేసు ప్రభువారి మీదకి పావుర రూపము, దేవుని యొక్క ఆత్మ పావుర రూపం వలె అతని మీదకి దిగి రావడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే నీటికి పవిత్ర ఆత్మశక్తికి పోలిక అనేది ఉంటుంది. నీరు అనేది పవిత్రాత్మ దేవునికి సాదృశ్యము. అందుకే మనం అందరము కూడా తీర్థాలు చేస్తూ, గురువు తీర్థాలు చల్లి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. మీలో ఉన్నటువంటి రుగ్మతలు, మీలో ఉన్నటువంటి పాపాలు, మీలో ఉన్నటువంటి శోధనలు, మీలో ఉన్నటువంటి అనారోగ్యము అన్నీ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి తీర్థాల ద్వారా చల్లి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. పవిత్ర ఆత్మశక్తి చేత మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ ఏం జరుగుతుందండి? 6 రాతి బాణలను నీటితో అంచులు వరకు నింపుతున్నారు. వాళ్ళు సగము నింపలేదండి, వాళ్ళు 30 నింపలేదు, వాళ్ళు 15 నింపట్లేదు. వారు ఎక్కడి వరకు నింపుతున్నారండి? అంచులు వరకు నీటితో నింపారు ప్రియ సహోదరి సోదరులారా. ఇక్కడ నీటితో నింపి ఉన్నారు. మన జీవితంలో కూడా పవిత్రాత్మ శక్తిని అంచులు వరకు నింపుకుంటూ ఉండాలి. కొంచెం కాదు, 15 కాదు, 30 కాదు, లేకపోతే 99% కాదు, 100% దేవుని యొక్క ఆత్మను మనలో నింపుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మనల్ని దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క శ్వాస ద్వారా, దేవుని యొక్క రూపము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనందరము కూడా ఈ లోకములకు వచ్చి ఉన్నాము. దేవాతి దేవుడు నరుణ్ణి, మట్టి నుండి నరుణ్ణి తయారు చేసినప్పుడు ఆ నరుణ్ణిలోకి శ్వాస ఊది పవిత్రాత్మ శక్తిని పంపించి 100% పవిత్రాత్మ శక్తిని మనిషిలో ప్రవేశపెట్టాడు దేవుడు. మనము కూడా
100% దేవుని యొక్క ఆత్మ చేత అంచుల వరకు నింపబడాలి. ఒక ఛాన్స్ కూడా ఒక పర్సెంట్ తగ్గినా కానీ దుష్ట ఆత్మ సాతాను యొక్క శక్తి అనేది మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ అనేది ఇలా ఉండాలండి. దేవుని యొక్క ఆత్మ అనేది తగ్గిపోతూ ఉంటుంది, గ్యాప్ వచ్చిందనుకోండి సాతాను శక్తి అనేది వస్తూ ఉంటుంది మనలోకి. ఒకసారి దేవుని యొక్క ఆత్మ అనేది తగ్గిపోతుంటే సాతాను శక్తి అనేది ఎక్కువైపోతుంటుంది. కాబట్టి సాతాను శక్తిని మనందరం కూడా బయటికి పంపించు, సాతాను శక్తిని తీసివేస్తూ దేవుని యొక్క ఆత్మను అంచుల వరకు నింపాలి. అప్పుడే మనందరం కూడా దేవుని యొక్క తీవ్రతను పొందుకుంటుంటాం. దేవుని శ్రేష్టమైనటువంటి వరాలు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ వాక్యం చదువుకున్నట్లయితే దేవుడు 10వ వచనంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుకున్నట్లయితే, నీవు శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసము ఎప్పటి వరకు ఉంచితివి? అందరూ కూడా ముందుగా శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం ఇస్తారు. మత్తుగా తాగిన తర్వాత వారికి ఏదో మామూలు తక్కువ మరి రుచి ఉన్నటువంటి రసాన్ని ఇస్తూ ఉంటారు మామూలుగా. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు అద్భుతం చేసినప్పుడు నీరు శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసముగా మారుతుంది. దేవుడు ఏది చేసినా కానీ శ్రేష్టమైనది చేస్తాడు. ప్రియ సహోదరి సోదరులారా, నీ జీవితంలో దేవుడు ఏది చేసినా 100% చేస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. నీకు కావలసినది ఏదైనా కానీ శ్రేష్టమైనది దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. మరి నీ జీవితంలో నీవు దేవునికి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? దేవుడికి ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా. నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి వరాలు పొందుకోలేకపోతే, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించకపోతే, పాప కలంకము లేనటువంటి జీవితం నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి వరాలు దేవుడు ఇస్తుంటాడు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుగా మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, మన శుభకార్యాలు బాగా జరగాలంటే, మనం అనుకునే కూడా సజావుగా జరగాలి అంటే, ఒకటి, మరియ తల్లిని యేసు ప్రభువారిని శిష్యులని ఆహ్వానించుకోవాలి. రెండవదిగా దేవుని యొక్క మాటను ఆలకించాలి. మరియ తల్లి ఎలాగైతే ఆలకించిందో అప్పుడు మన మాట మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మూడవదిగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవిత్ర ఆత్మశక్తి నీలో అంచుల వరకు నింపబడాలి. కొంచెం కొంచెం కాదు, సకం సకం కాదు చేయాల్సింది. ఏ విశ్వాసమైనా ఏదైనా కానీ ఏ పని చేసినా కానీ సకం సకం కాదు, బాగుంది కాదు, చేస్తే దేవుని కోసం 100% చేయాలి. ప్రియ సోదరి సోదరులారా, దేవుడికి ఇష్టమడదు సకం సకం విశ్వాసము. రెండు పడవల మీద కాలు పెట్టకూడదు, దేవుడి వైపు ఉండాలి 100%. దేవుడు నీ జీవితంలో ఏది చేసినా కానీ 100% చేస్తాడు. సకం సృజించలేదు, నిన్ను మొండెద్దో సృజించలేదు, లేకపోతే తలకాయ ఒకటే ఇవ్వలేదు నీకు, లేకపోతే ఒక వైపు ఒక కాలు ఒక చెయ్యి ఇవ్వలేదు. దేవుడు మంచిగా అన్ని అవయవాలు సక్రమంగా ఇస్తూ మనల్ని సృజించున్నాడు. సకం సృజించలేదు మనల్ని. దేవుడు ఏది చేసినా కానీ సకము పనులు చేయడు, పూర్తిగా చేయాలి. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడికి ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని అంచుల వరకు నింపుకుంటూ దేవుని యొక్క ప్రేమలు ఎదుగుదాం. మరే తల్లి మనలందరినీ కూడా కాచి కాపాడాలనేసి, మరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం దీవించబడాలనేసి, ఈ యొక్క నెలలో ఈరోజు ప్రత్యేక విధంగా మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ మరి తల్లి యొక్క దీవుళ్ళు, దేవుని యొక్క దీవుళ్ళు, అదేవిధంగా పునీతుల యొక్క అనుగ్రహం మనందరం కూడా పొందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున